నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంతకాలం మట్టి కూడా 2021 జనవరి 1 రాగానే కానీ 2021 సంవత్సరానికి మీరు చెప్పండి అని అడిగారు. కాకపోతే అది మనం ఉగాది నుంచి ఉగాది వరకు అది మన యొక్క తెలుగు సంవత్సరాది కాబట్టి ఆ సంవత్సర ఫలితాలు ఆ విధంగానే చెప్పుకుందాం అన్న ఉద్దేశం చెప్పిన చెప్పడం జరిగింది. అంటే వ్యావహారికంగా మనం ఏ నెల కానలు చెప్పుకుంటున్నాము, కాకపోతే ఈ తిథులు వాటి ప్రకారంగా ఆ సంవత్సర ఫలితాలు ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుందామని అనుకున్నట్టు ఆ విధంగానే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం మనం చేయబోతూ ఉన్నాం. ఆ రాశి ఫలితాలు ఆ విధంగానే చెప్పుకుందాం. ఇంతకాలం మట్టి కూడా ఈ కిందటి సంవత్సరం అలా కూడా ఆల్మోస్ట్ ఏదో నేను వాయిస్ రికార్డింగ్ చేయటం నాకు తోచిన విధంగా అది మీకు పంపించటం దాన్నే చూసి మీరందరూ కూడా అభిమానించడం జరిగింది. చాలా సంతోషం, మీకు అందరికీ కూడా కృతజ్ఞుడిని. ఈ సంవత్సరం ఈ కనీసం ఇవైనా కూడా ఈ విధంగా చేద్దాం అని చెప్పి అనుకున్నాను. మిత్రులు కొంతమంది ఏదో ఈ చిన్న ఏర్పాటు చేశారు, ఎందుకంటే టెక్నికల్గా మేము ఏదో ఎంఎస్సీలు అవి చదివినా అప్పటికి కంప్యూటర్లు లేవు కాబట్టి మా పెద్దగా ఎదగలేదు. మిత్రులు కొంతమంది ఏర్పాటు చేశారు, వారికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ మనం ఇక ఆ పరమాత్ముడిని ఈ యొక్క ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభాలు కలుగజేయాలని, అందరికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పునని, తర్వాత ఆయురారోగ్య ఐశ్వర్యములు అవన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్య భాగ్యం గొప్పది అన్ని భాగ్యాల్లో కంటే కూడా. కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి వారిని అందరికీ కూడా ఆరోగ్య భాగ్యాన్ని ఇప్పించాలని, ఈ ప్లవనామ సంవత్సరంలో అందరి యొక్క కార్యక్రమాలు జయప్రదంగా పూర్తి అవ్వాలి అని చెప్పునని, ఆ సుఖ సంతోషాలతోటి ప్రతి ఇల్లు కూడా వర్ధిల్లాలి అని చెప్పునని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థన చేద్దాం. ఓం హరిః ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధే నామ భీత్రియమవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. ఓం. ప్లవనామ సంవత్సరం 2021-22 సంవత్సరానికి కర్కాటక రాశి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 ఏం 2 చాలా బాగా ఉంది. దీని గురించి పెద్దగా మనం విశేషణం చేయాల్సిన పని లేదు, ఆదాయం బాగానే ఉంది కదా. 14 ఏం 2 ఆదాయానికి 14 అయ్యి ఏ 16 ఉంటే అప్పుడు మనం ఏదైనా చెప్పుకోవాలి, కానీ ఇప్పుడు అక్కర్లేదు, వాళ్ళకి బాగానే ఉంది కదా. అలా ఉన్నవాళ్ళకి చెప్దాం. ఇక్కడ రాజపూజ్యం 6, అవమానం కూడా 6 బాగా ఉంది. అంటే ఏదైనా ఒక మంచి పని కనుక చేసినట్టయితే అయితే ఆ మంచి పనిని అందరూ కూడా ఆనందించేటువంటి యొక్క వాళ్ళు మీకు ఉంటారు తప్పకుండా, కాబట్టి బాగుంది. అంతవరకు ఈ సంవత్సరంలో మీరు కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలుగా కనపడుతున్నాయి. ఇప్పుడు పెద్ద గ్రహాలు గురువు గారు, శని, రాహువు, కేతువు, వీళ్ళు కాస్త పెద్ద గ్రహాలు. అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారటానికి, సంచారం చేయటానికి కొద్ది ఎక్కువ సమయం తీసుకునేటువంటి యొక్క గ్రహాలు ఇవి. అంటే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడు. అలాగే రాహు ఒక కేతువులు 21.5 సంవత్సరానికి కానీ మారరు. అలాగే గురువు గారు సంవత్సరం మారుతాడు.
ఇలా మిగతా వాళ్ళందరూ 6 నెలలు 45 రోజులు ఇలాంటి గ్రహాలు ఉన్నాయి మారేటువంటి వాళ్ళు. అసలు 2 రోజులకి 2 పాతిక రోజులకే మారేటువంటి యొక్క వాడు చంద్రుడు ఉన్నాడు. నెల రోజులకి మారేటువంటి వాడు రవిగ్రహం ఉన్నాడు. ఇట్లా అందువలన వాళ్ళని రాశి ఫలాలు ప్రతి నెల చెప్పుకునేటువంటి దాంట్లో వాళ్ళని కూడా ఇంపార్టెన్స్గా మనం పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు గురువుగారి యొక్క అనుగ్రహం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలన చేసుకుందాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం పుట్టినప్పుడు మన యొక్క గ్రహ పరిస్థితి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ యొక్క స్థానాల్లో ఉన్నారు, మనం ఆ లగ్నం ఏమిటి, మనం పుట్టినప్పుడు ఆ లగ్నానికి ఈ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నారు, అవి మంచి స్థానాలా, అనుకూలమైనటువంటి యొక్క స్థానాలా, ఉచ్చ స్థితిలో ఉన్నారా, నీచ స్థితిలో ఉన్నారా, ఇప్పుడు నడిచేటువంటి ఏ దశలోంచి ప్రారంభమైంది మన దశ, అలాగే ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని లెక్కలు కట్టుకొని అది ముఖ్యమైనటువంటిది. మెయిన్ జాతకం ఇది గోచారం అంటే ప్రతి గ్రహం కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా కొంత మన మీద వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి అది కూడా మనం తెలుసుకుంటే, అందరికీ జాతకాలు మనం చెప్పుకోలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు చెప్పుకుని కొంతవరకు మనం చెప్పుకుంటున్నాం. ఈ గోచారంలో మీకు కొంత అననుకూలమైనటువంటి గ్రహాలు ఉంటే కూడా మీరేం వెంగబెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకని ఒరిజినల్గా మీరు పుట్టినప్పుడు ఇక్కడ జాతకంలో మంచి దశ నడుస్తుంది అనుకోండి, వాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారనుకోండి, ఇదేం పెద్ద లెక్కలు ఏం కాదు. అట్లాగే అక్కడ కొద్దిగా మీకు అననుకూలంగా నడిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండేటట్లయితే జన్మ లగ్నం జన్మ జాతకంలో ఇక్కడ గోచారం కాస్త బాగా ఉండేటట్లయితే దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది గోచారం. అందువల్ల అది మాత్రం మనం మన పాఠకులు మన ప్రేక్షకులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనసులో ఉంచుకోండి అని మాత్రం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రొసీడ్ అవుదాం. గురువు గారి యొక్క విశేషాలు, ఈ ప్లవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు రేపు 14 సెప్టెంబర్ సంపూర్ణంగా అనుకూలం అవుతాడు. మరి 14 దాకా ఏంటండి అని చెప్పారంటే చెప్పుకుందాం, పరిశీలన చేద్దాం. ఇప్పుడు 14 కూడా సామాన్య ఫలితాలుగానే ఉంటాయి, దాని తర్వాత నుంచి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు ఆ ఫలితాలన్నీ కూడా చాలా బాగుంటాయి, మీకు ధనాదాయం కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత వాక్కు స్థానాధిపతి, విద్యాస్థానాధిపతి, విద్య బాగా వస్తుంది. ఈ యొక్క విద్యార్థులు ఈ దీంట్లో కర్కాటక రాశిలో ఉన్న వారికి విద్య కూడా బాగా వస్తుంది. 14 తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉంది, అనుకూలంగా ఉంది, మీకు ఏమాత్రం సంకోచం లేదు. అట్లాగే సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. సంతానాభిలాషులకి 14 తర్వాత నుంచి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు, ఇందాకనే మనం చేశా ఈ సంతానం ఇవన్నీ కూడా ఒరిజినల్ జాతకం ప్రకారం ఉంటాయని చెప్పని, అయినా గురువు గారి మీద ఆ గురువు సంచారం మూలంగా ఆ అవకాశం ఉంది అని చెప్పినని ఇక్కడ కాస్త మనం సంతోషంగా చెప్పుకుందాం. వారికి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి, సంతానాభిలాషకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి మంచి చదువు కూడా వస్తుంది, వాళ్ళకి ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. తర్వాత పూర్వం నిలిచిపోయినటువంటి శార్వరి నామ సంవత్సరంలో కొన్ని ప్రతిష్టంభన వల్ల నిలిచిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్లవనామ సంవత్సరంలో తప్పకుండా మీరు పూర్తి చేస్తారు, కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటారు, పట్టుదలతోటి సాధించగలుగుతారు, జయప్రదంగా నడుస్తాయి అన్నీ కూడాను, కార్య సాధన చేస్తారు. ఇవి గురువు గారు మనకి ఇచ్చేటువంటి గొప్ప విశేషాలు చూసారు. కాబట్టి గురువు యొక్క సంచారం మొదట అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు మామూలుగానే ఉంటుంది, కానీ తర్వాత సామాన్యమైన ఫలితాలు, మనకేం పెద్ద కష్టాలు ఏముండవు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలు 14 తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉంది. సంవత్సరం ఆఖరి వరకు కూడా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది, అంతవరకు 14 వరకు కూడా సామాన్యంగా ఉంటుంది. కాబట్టి గురువు గారిని ఆరాధన చేసుకుంటే, గురు స్తోత్రాన్ని చదువుకుంటే సంపూర్ణంగా బాగా ఉంటుంది. గోచర మీ యొక్క ఒరిజినల్ జాతకంలో కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా బాగా ఉంటుంది.
తర్వాత శని ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు, అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ గురువు గారు ఏంటంటే మొదట్లో ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేసిన 20 సెప్టెంబర్ 14 తర్వాత నుంచి నవంబర్ 20 వరకు మకర రాశిలో సంచారం చేస్తాడు. వెనక్కి వచ్చి అక్కడ శని ఉన్నాడు, ఆ శనితోటి కలిసి సంచారం చేసిన మూలంగా అక్కడ నీచిపడినప్పటికీ కూడా రాజయోగం పట్టింది, నీచానికి భంగం జరిగింది. ఎందుకంటే శనితో సంచారం చేస్తారు కాబట్టి, శనికి అది స్వక్షేత్రం కాబట్టి, సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి గురువు గారు కూడా యాజయోగాన్ని ఇస్తాడు మనకి. ఈ యొక్క కర్కాటక రాశివాడు చూసారా, అందువలన అక్కడి నుంచి కూడా చాలా బాగా ఉంటుంది, శుభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది అని చెప్పని చెప్పుకోవడం జరిగింది. అందుకోసం దాని తర్వాత కూడా మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు గురువు గారు. సప్తమ స్థానంలో శని తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఏమిటి మరి బాగా ఉందంటారు, తామ్రమూర్తిగా ఉంటే ఏమి మాకు ఆయన చేస్తాడండి. మొదటి నుంచి కూడా మీరు సువర్ణమూర్తి, రైతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి ఈ మూర్తులను కూడా చూసుకోవాలి మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఈయనేమో తామ్రమూర్తిగా అన్నాడు, ఏమిటి ఇది, ఏం పెద్ద బాగుండే అని మీరు అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకని 7 వాడు 7లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవరి గనక ఇంట్లో ఏ స్థానం వాడు ఆ స్థానంలో సంచారం చేస్తే శుభ ఫలితములు ఇస్తారు అని చెప్పిన వేరే ఇంకో పేజీలో ఉంది, అది కూడా ఇక్కడికి తెచ్చుకోవాలి మనం. అంతేగాని తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి వీడు మనకి ఏం చేస్తాడు అనేటువంటిది మాత్రమే తీసుకోకూడదు. అది కొంతవరకు తీసుకున్నాం, దాని రిజల్ట్ ఉంటుంది. కానీ ఆ పేజీలు కూడా దేవలుగా, ఏ స్థానాధిపతి ఆ స్థానంలో కనుక సంచరిస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తారు అనేటువంటిది ఒక శాస్త్రం. కానీ దాని ప్రకారం శని కూడా కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు అని కూడా చెప్పుకోవాలి మనం తర్వాత. కాబట్టి ఇప్పుడు గురువు గారి గురించి చెప్పుకున్నాం పర్వాలేదు, శని గురించి చెప్పుకున్నాం బాగానే ఉంది. తామ్రమూర్తి అయినప్పటికీ కూడా 7 వాడు 7లోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలను మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క శని. అయితే సప్తమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సప్తమం అంటే కళత్ర స్థానం, అంటే భార్య స్థానం అనమాట. అంటే భార్యకి ఏదైనా అనారోగ్యం అట్లాంటిది ఏదైనా అంటే అని చెప్పారంటే ఏమక్కర్లా, ఎందుకని సప్తమాధిపతి వాడు, ఆ సప్తమాది వల్లనే మనకి ఆ కళత్రం ఏర్పడింది, అంటే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వాడి స్థానంలో వాడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. అట్లా 2.5 సంవత్సరాలకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ మళ్ళీ సప్తమ స్థానంలోకి ఇప్పటికి వచ్చాడు మీకు 30 సంవత్సరాల అనంతరం. కాబట్టి ఆ మీ యొక్క వారికి కూడా అనారోగ్యం పూర్వం ఉంటే ఇప్పుడు ఆరోగ్యం లభిస్తుంది. అయితే వారికి ఏమిటంటే మీ భార్యకి లేదా స్త్రీలకైతే పురుష భర్తకి వారికి ఏంటంటే ఏదో విధమైనటువంటి ఒక ఆలోచన, అనవసరమైనటువంటి ఆలోచనలు వాడికి వస్తూ ఉంటాయి. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా వారికి వీరికి ఒకటిగా ఆలోచన చేసుకుని అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అంటారు. అందువలన చక్కగా ఇద్దరు కూడా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఏ పొరపచ్చలు ఉండవు, ఆరోగ్యంగా ఇద్దరు ఉంటారు అని మనం చేస్తున్నాం. కాబట్టి శనికి సంచారం బాగుంది. ఇక రాహు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది, రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు, వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో ఇప్పుడు మనం చెప్పినది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృషభ రాశి ఏమవుతుందండి, లాభరాశి అవుతుంది. కాబట్టి లాభంలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఇప్పుడు పరమాత్ముడిని మనం ఏం ప్రార్థన చేసాము, నవగ్రహాలు కూడా ఏకాదశ లాభస్థానంలో ఉంటే ఏం మంచి ఫలితాలు ఉంటాయో అవి మాకు ఇప్పించవలసింది మహానుభావ అని చెప్పినని పరమాత్ముడిని ప్రార్థన చేస్తాం కదా. అంటే ఇప్పుడు రాహు లాభంలోనే ఉన్నాడు కదా, కాబట్టి కర్కాటక రాశి వాడికి లాభ ఫలితాలు ఉంటాయి, రాహు ఇస్తాడు. వాడు ఎట్లా ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఉచ్చ స్థితిలో ఉండేటువంటి యొక్క రాహు, లాభంలో ఉండేటువంటి యొక్క ఉన్నటువంటి యొక్క రాహు అత్యద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు ఇస్తాడు. అంటే ఒక పట్టుదల ఉంటుంది మీరు, ఆ పట్టుదలతోటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు, ఆరోగ్యం బాగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా మనం ఇప్పుడు ఏమి ఈ కర్కాటక రాశి వారికి అని చేరవు. అలాగే థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు, ఎందుకని ఈ రెండు ఇచ్చేటువంటి వాడు రాహు. ఆ రాహు చాలా బాగానే ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, లాభంలో ఉన్నాడు.
అట్లాగే స్త్రీలకి కూడా ఆ స్త్రీల యొక్క అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి. ఆ అనారోగ్యాలను ఇచ్చేటువంటి వాడు రాహు, అంటే వాళ్ళ మంత్లీ పీరియడ్స్ ఆలస్యం అవటం అలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు రాహు. రాహు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు, కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. ఈ కళత్రం భార్యాభర్తలు అసలు ఏ స్త్రీలైనా కానీ ఈ రాశి స్త్రీలకి ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి. గత సంవత్సరంలో నిలిచిపోయినటువంటి కార్యములన్నీ కూడా ఈ సంవత్సరంలో సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరంలో తప్పకుండా అవుతాయి. ఎందుకంటే రాహు యొక్క సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా మనం పొందగలుగుతాం. మరి ఎట్లా ఉన్నాడు రాహు సంచారం అది చెప్పుకోవాలి. మనం రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలండి కర్కాటక రాశి వాళ్ళకి? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ, అది గొప్ప విశేషం. ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, లాభంలో ఉన్నాడు. ఈ మూడు పాయింట్ల కంటే ఇంకా ఏం కావాలి రాహు గురించి? చాలా బాగుంది, మంచి పట్టుదల ఉంటుంది, కార్యక్రమాలు నెరవేర్చుకోగలుగుతారు కర్కాటక రాశి వాళ్ళు. అలాగే కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. కేతు యొక్క సంచారం, కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చిక అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఐదింటి సంచారం అంటే ఐదో స్థానం అంటే ఏమిటి? సంతాన స్థానం. సంతాన స్థానంలో ఉచ్చస్థితిలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు, మంచిది. ఎందుకంటే సంతానానికి మంచి విద్య వస్తుంది, టెక్నికల్ విద్యలు వస్తాయి. అంటే టెక్నికల్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా టెక్నికల్. ఈ తర్వాత లేదా బయోటెక్నాలజీ ఇటువంటి MBBS కోర్సులు ఇవి టెక్నికల్ కోర్సులే. ఫార్మసీ అది కూడా ఒక టెక్నికల్ కోర్సు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సంతానానికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఈ కేతు ఉన్నది ఎక్కడ ఎక్కడ ఉన్నాడు? కుజుడు వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి? కుజుడు. ఆ కుజుడు ప్లవనామ సంస్థానికి రాజు, చూసారా? వాడు టెక్నికల్ ఎడ్యుకేషన్ వాడు కాబట్టి తప్పకుండా వృత్తి విద్యా కోర్సుల్లో మీరు అనుకున్నటువంటి యొక్క సీట్లు మీకు అంటే ప్రవేశం లభిస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి యొక్క వారికి అదొక గొప్ప యోగం. తర్వాత ఆధ్యాత్మిక చింతన కొద్దిగా కలుగుతుంది. అంటే అసలు మనం ఏంటి, ఎందుకు వచ్చాం ఈ ప్రపంచంలోకి? ఏదో మామూలుగా తింటాం, ఇది వెళ్ళిపోవటమేనా? ఇంకా ఏదైనా అసలు వేరే కార్యక్రమాలు ఉన్నాయా? మోక్షగత అంటే ఏమిటి? ఏదైనా ప్రతివాడు వెళ్ళిపోయేవాడే కానీ ఇక్కడ మనం ఉండి ఏదో కొంత ఇదిగో ఈ సమాజానికి ఈ పని మనం చేశాం, ఈ మంచి పని చేశాం అని అనిపించుకుందాం అనేటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుంది ఈ రాశి వాళ్ళల్లో. అది ఒక విశేషం. అంటే సమాజానికి మన వంతు కర్తవ్యం ఏదో ఒకటి చేద్దాం, అంటే డబ్బులు ఇవ్వటం కాదు, ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి చక్కగా నలుగురికి ఉపకరించేటువంటి దాన్ని చేసి వెళ్దాం మనము అని చెప్పినాను. అలాంటి ఆలోచన కలుగుతుంది. ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. అది గొప్ప విశేషం వీరికి. ఎందుకంటే కేతువు ఐదింటి సంచారం చేస్తున్నాడు, తర్వాత ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఇంకా పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అట్ట రాహు అట్టగా ఉన్నాడు, ఇక్కడ కేతువు అట్టగా ఉన్నాడు. చాలా గొప్ప విషయం. సంవత్సరంలో పెద్ద గ్రహాలు రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువుగారు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం కొద్దిగా పరిశీలన చేసుకుందాం. ఒకటి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? మీకు ఒక నెలలో వ్యాపారం సామాన్యంగా ఉండవచ్చు, ఇంకో నెలలో ఈ వ్యాపారం బాగా ఉండవచ్చు. కాబట్టి మొత్తం మీద వ్యాపారం బాగా ఉంటుంది. ఎందుకంటే గురువు బలం ఉంది కదండి. గురువు మీకు సెప్టెంబర్ తర్వాత నుంచి బాగుంటాడని చెప్పాను కదా. అందువల్ల ఒక నెలలో కాస్త తగ్గినా ఒక నెలలో పెరిగినప్పటికి కూడా మొత్తం మళ్ళా మనం మార్చి 31కి లెక్కలేసుకుంటే బాగా ఉందిరా అని చెప్పిన అనేటువంటి స్థితిలోనే ఉంటారు వ్యాపారస్తులు. ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క వ్యాపారస్తులు లాభాల శాతం తగ్గినప్పటికీ కూడా వ్యాపారం మాత్రం బాగా ఉంటుంది. చేతి నిండా పనులు ఉంటాయి, సేల్స్ అవి జరుగుతూ ఉంటాయి, చక్కగా బాగానే ఉంటుంది.
అన్ని రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకి కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి బాగా ఉంటుంది. అయితే ఒక్కటి మనవి అంటే నాకు తెలిసినంత వరకు నేను ఏదో చిన్నవాడిని నాకున్న నాలుగు చోట్ల చెప్తున్నా, ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విషయాలు అంటే ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఒకటికి రెండు మాటలు ఆలోచన చేసి వీళ్ళకి అప్పు ఇవ్వవచ్చునా లేదా అనేటువంటిది ఆలోచన చేసుకుని పూర్వం ఏదో వచ్చే మనవాడు ఇచ్చేద్దాంలే అని అనేటువంటిదిగా కాకుండా దయచేసి ఫైనాన్స్ వ్యాపారస్తులు ఒకటికి రెండు మాటలు ఆలోచన చేసుకుని అవతల వాళ్ళకి ఫైనాన్స్ ఇప్పటి ఇచ్చుకోవడం మంచిది అని నా అభిప్రాయం. ఈ రాశిలో ఉండేటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాడు తర్వాత ఇప్పుడు వ్యాపారస్తులు అయిపోయింది. విద్యార్థులకి ఆ విధంగా ఉంటుంది. విద్యార్థులకి వృత్తి విద్యా కోర్సులు ఇందాక నేను చెప్పుకున్నాం, ప్రవేశం లభిస్తుంది, గురుగ్రహం బాగా ఉంది, శనిగ్రహం కూడా బాగుంది. కేతువు కుజస్థానంలో ఉన్నాడు. కుజుడే ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరానికి రాజు కాబట్టి మీకు చక్కగా అన్ని వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు లభిస్తాయి అని చెప్పుకున్నా. తర్వాత మంచి మార్కులతో తప్పకుండా ఉత్తీర్ణులు అవుతారు అని చెప్పుకోవాలి. కొద్దిగా కాస్త ఆ పక్క దోవ పట్టేటువంటి యొక్క పరిస్థితి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా పట్టుదలతోటి ఉండాలి. ఈ విశేషాలు ఎందుకనంటే వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనని ఇక్కడికి పంపించారు, వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఇక్కడ చదువుకోవడానికి మన ఏర్పాటు చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క దేన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి కోరికని. మనం కూడా పెద్దవాళ్ళం అయ్యి నాన్నగారు మన పెంత చేసినందుకు కాను ఇదిగో ఇది నా వంతు కర్తవ్యం, మీరు కూర్చోండి కష్టపడక్కర్లా, నేను మిమ్మల్ని పోషిస్తాను నాన్నగారు, అది నా ధర్మం కర్తవ్యం అని అనాలి కాబట్టి మనం కష్టపడి చదువుకోవాలి. చదువుకోవాలి కాబట్టి కొద్దిగా ఈ యొక్క మైండ్ చదువు దగ్గర నుంచి శ్రద్ధ ఒక 10 పాళ్ళు తగ్గి అవతలకు పోతుంది అనుకుంటే మనకి మనమే సరి చేసుకొని విద్యార్థులు జాగరూకతతో ఉండి చదువుకోవాలని చెప్పని మనం చేస్తూ ఉన్నాను. అప్పుడు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి, మంచి ఉత్తీర్ణత కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది, పర్వాలేదు, వాళ్ళకి బాగానే ఉంది. వాళ్ళకి ఏంటంటే గురు శనిగ్రహముల యొక్క సంచారం వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి చాలా బాగా ఉంటుంది. సాధారణంగా ఒడిదుడుకులు లేకుండా సామాన్యంగా సాఫీగా నడిచిపోతుంది ఈ యొక్క ఉద్యోగస్తులకి, ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. నిరుద్యోగులకు కూడా కొద్దిగా కాస్త ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా జీతాలు అవి పెరగటం, యాజమాన్యానికి వీరికి కూడా మంచి అవగాహన ఉండేటువంటిది. వీరి బాగోగులు యాజమాన్య వాళ్ళు కనిపెడుతూ ఉంటారు, వా యొక్క కంపెనీ వారికి అభివృద్ధిని వీళ్ళు కాంక్షిస్తూ ఉంటారు. అవినాభావ సంబంధంతో ఇది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా బాగా ఉంటుంది. తర్వాత విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలించేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా తర్వాత వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది? వ్యవసాయదారులకి చక్కగా ఒక పంట మొత్తం అంతా కూడా వాళ్ళకి చాలా బాగా లభిస్తుంది. ఈ విశేషాలు వాళ్ళకి వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది. కొద్దిగా దిగుబడి తగ్గినప్పటికీ కూడా గిట్టుబాటు ధరలు ఏమీ లోటు ఏమి రాదు, బాగా ఉంటుంది. తర్వాత ఏమో ప్రభుత్వం వారి యొక్క ఈ అండదండలు వారు ఇచ్చేటువంటి యొక్క ఏవో కొన్ని రాయితీలు అవి కూడా ఉంటాయి, అది కూడా సకాలంలో చేతికి అంతే. ఈ సంవత్సరంలో వర్షాలు బాగా పడతాయి, ఎండలు కూడా దానికి తగ్గట్టుగా బాగానే ఉంటాయి, అంతైందండి. అందుకోసం ఎండలకి ఉంటాయి, వర్షాలు కూడా తగ్గట్టుగా పడతాయి కాబట్టి సకాలంలో వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఎక్కడైనా కాస్త అతివృష్టి అనావృష్టి ఉంటాయి, కానీ మొత్తం మీద దేశం మొత్తం మీద ఓవరాల్గా బాగానే ఉంటుంది అనేటువంటిది ఒకటి ఉన్నది ఇక్కడ. అందుకోసం వ్యవసాయదారులకు కూడా చాలా బాగా ఉంటుంది, విశేషంగానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మనకి ఇంత అన్నం పెట్టేది వ్యవసాయదారుడు, వాడి బాగోగులు మనకు కావాలి, వాడు లేకపోతే మనకు అన్నం లేదు. అందుకోసం వ్యవసాయదారులకు ఎప్పుడు కూడా మనం
అందరి యోగక్షేమాలతో పాటు వ్యవసాయదానికి ముఖ్యంగా మనం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం ఈ సమాజంలో ఉన్నందుకు. అదే ఎంతమంది అలా మన వాళ్ళ మీద బాగువాళ్ళు బాగుండాలి అని మంచి వాళ్ళు కోరుకుంటూ ఉంటే అంత యోగ్యత వాళ్ళకి కలుగుతుంది తప్పకుండాను. అక్కడ జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు. వాళ్ళిద్దరు మనకి ఎంతో రెండు కళ్ళు అన్నమాట ప్రతి మనిషికి కూడా. కాబట్టి వ్యవసాయదారులకి శని బాగా ఉన్నాడు కాబట్టి కుజుడు, కుజుడు భూమి యొక్క కుమారుడు, భూదేవి యొక్క కుమారుడు. ఇప్పుడు వాడే రాజు ఈ సంవత్సరానికి, ప్లవనామ సంవత్సరానికి. కాబట్టి ఆ భూమి మీద పంట బాగానే ఉంటుంది వ్యవసాయదారులందరికీ కూడా. పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇంకొద్దిగా బాగా ఉంటుంది ఆ యొక్క వ్యాపారం బాగా ఉంటుంది. తర్వాత స్త్రీలకి అష్టమ ఇప్పుడు వారికి ఏంటంటే ఇప్పుడు వారికి ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి రాహువు తర్వాతనేమో బాగా ఉన్నాడు. అట్లాగే శని సంచారం కూడా బాగానే ఉంది. తర్వాత శుక్రుడు కూడా సంచారం బాగా ఉన్నది వీరికి. వాళ్ళ స్త్రీలందరికీ కూడా బాగా ఉంది. తర్వాత కళాకారులందరికీ కూడా సామాన్యంగా ఉంది. పెద్దగా ఏవో అవకాశాలు ఉంటాయని చెప్పలేదు, మరీ ఏమీ లేకుండా ఉంటాయని చెప్పలేము. కళాకారులకి పర్వాలేదు. న్యాయవాదులందరికీ కూడా, ఇందులో న్యాయవాదుల్లో క్రిమినల్ లాయర్స్కి ఎక్కువగా అవకాశాలు బాగా ఉంటాయి, ప్రాక్టీస్ బాగా ఉంటుంది వాళ్ళకి. అంటే సివిల్ లాయర్స్కి అంటే క్రిమినల్ లాయర్స్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టీస్ బాగుంటుంది. తర్వాత ఈ లేబర్ కోర్టుల్లో కేసెస్ డీల్ చేసేటువంటి న్యాయవాదులందరికీ కూడా ఈ సంవత్సరం లేబర్ కోర్టులో కేసులు తక్కువ. ఎందుకంటే కార్మికులకి యాజమాన్యానికి మంచి సత్సంబంధాలు ఉంటాయి కనుక ఆ కేసులు కొద్దిగా తగ్గవచ్చు అని అనుకుంటూ ఉన్నాను. దీన్ని బట్టి చేతి ఉత్తిదారులందరికీ కూడా బాగానే ఉంటుంది, డాక్టర్లకి కూడా బాగానే ఉంటుంది. అంటే కుజ సంచారం మూలంగా చంద్రుడు మారుతున్నాడంటే మన మీ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, తర్వాత కుజుడు ఉన్నాడు అవతల. కాబట్టి ఈ సంచారం మూలంగా వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరానికి ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పినట్టు, ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి వాడు మనకి అగ్నిదేవుడు కాబట్టి అగ్నిని ఆరాధన చేయాలి మనం. అగ్ని ఆరాధన అంటే మనం యజ్ఞయాగాది క్రతువులు మనం చేయలేము సామాన్యులం కాబట్టి, ఉదయాన్నే లేచి సూర్యభగవానుడు ప్రత్యక్ష సాక్షి అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ. కాబట్టి ఆ సూర్యుడన్న అగ్నిదేవుడన్న ఒకటే. కాబట్టి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుందాం. తర్వాత దీపారాధన కూడా అగ్ని యొక్క ఆరాధన కనుక ప్రతి ఇంట్లో కూడా ఉదయము సాయంత్రం కూడా దీపారాధన తప్పకుండా చేసుకోండి, ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్లవనామ సంవత్సరం, ఏ గ్రహాలు ఎట్టా ఉన్నప్పటికీ కూడా మీరేమి బెంగపెట్టుకోవద్దు, మనం ఏమి బెంగపడాల్సిన పని లేదు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, సూర్యభగవానుడికి ఒక నమస్కారం పెట్టుకోండి, ఎవరైనా ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి, సూర్యుడు అష్టోత్తర శతనామాలు చదువుకోండి, అన్నీ శుభంగా జరుగుతాయి అని చెప్పని పెద్దవాడినిగా నేను చెప్తున్నాను. ఆనందపడండి. తర్వాత మాసాధిపతులు ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయి కూడా ఊరికట్టుగా చెప్పుకుందాం. రవి సంచారం మీకు దశమస్థానం సంచరిస్తూ ఉంటాడు 14 తర్వాత నుంచి, చాలా బాగా ఉంటుంది, లాభంలోగా ఉంటుంది. అలాగే కుజగ్రహ సంచారం మీకు మొట్టమొదటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు, చాలా బాగా ఉంది. అట్లాగే తర్వాత మిథున రాశికి వస్తాడు, అది సామాన్యంగా ఉంటుంది. తర్వాత శుక్రు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు, ధనలాభం బాగా ఉంటుంది, శుక్రుడు యొక్క రీత్యా చాలా బాగుంది. తర్వాత బుధుడు యొక్క సంచారం, బుధుడు భాగ్యం సామాన్యంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో బుధుడు చాలా శుభమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. ఆ గ్రహ సంచారం కూడా మీకు 50% అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు మాసాధిపతులు, మాసాధిపతుల్లో పునర్వసువు నక్షత్రం వారికి ఏప్రిల్ నెలకి మాసాధిపతి 1 నుంచి 13 దాకా శని, తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉన్నారు కాబట్టి కాస్త మీరు ఆ గురు స్తోత్రాన్ని చదువుకోండి, దుర్గా స్తోత్రం మాత్రం తప్పకుండా చదువుకోండి అని మనం చేస్తూ ఉన్నా. శని స్తోత్రం చదువుకోండి, దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచ సన్నిభం అన్నది అది ఉంది కదా, నవగ్రహాల్లో వేరే ఒక ప్రియం చదువుకోండి. తర్వాత పుష్యమీ నక్షత్రం వారికి
మా మొదటి హాఫ్ కుజుడు, తర్వాతనేమో కేతువు ఉన్నాడు. పుష్యమైన శని స్తోత్రం చదువుకోండి మీరు, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. సూర్య ఆరాధన ఎలాగో చెప్పాం. తర్వాత ఆశ్లేష నక్షత్రం వారికి ఒకటి ఫస్ట్ హాఫ్ ఏమో బుధుడు, తర్వాత ఏమో శని ఉంటారు. శని కొద్దిగా ఆలస్యంగా అందు ఇస్తాడు కాబట్టి మీరు ఆశ్లేష విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి, అట్లాగే ఆ శని స్తోత్రం చదువుకోండి. అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. అదృష్ట సంఖ్య రాసి వాళ్ళకి 2, తర్వాతనేమో 4, 6, 8, 9 తేదీలు ఆది సోమ శుక్ర శనివారాలు కూడా కలిసి వస్తాయి ఈ రాశి వారికి అని చెప్పి మనం చేస్తూ, ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలని ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.